ప్లీజ్ మీరు మాట్లాడండి, మీరు మీరు వైండింగ్ చేయండి సార్. చెప్పండి. నేను మహిళలకు ఇబ్బంది పెట్టినట్టుగా ఎక్కడైనా సరే, ఓకే, మా కొడాలి నాన్నగారికి ఎర్రగడ్డ తీసుకెళ్లి జాయిన్ చేయకపోతే మనకు చాలా ప్రమాదం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇష్టం వచ్చినట్టుగా అధ్యక్ష వెళ్ళలేకపోతున్నాం. నేను ఎప్పుడు గొప్ప మాట్లాడలేదు, గట్టిగా మాట్లాడతాను కానీ ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడలేదు. మా పలాస శాసనసభ్యుడు మొన్న చంద్రబాబు నాయుడు మీద కొత్తగా అయ్యాడు, ఆయనకి ఏం తెలియడం లేదు, వెనక ముందు ఏం తెలియడం లేదు. కొద్ది రోజుల్లో మీ సంగతి అంతా తెలుస్తుంది. ఇష్టానుసారం అధ్యక్ష నా మీద ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అధ్యక్ష ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఓకే, నాకేం అభ్యంతరం లేదు. నా మీద ఏమైనా కేసులుంటే మీరు యాక్షన్ తీసుకోండి. నా మీద కేసులుంటే అఫిడవిట్లో పెడతాను, అఫిడవిట్లో పెడితే పెట్టకపోతే అది మీ దగ్గర ఆధారాలు ఉంటే నా మీద ఎలక్షన్ పిటిషన్ వేయండి, తప్పులేదు అది. ఈరోజు సీఎం గారు ఏంటి మా సొంత కవిత్వం, ఆయన ఒక మాట చెప్పారు దానికి ఎవరు నోటంట విన్నా నా పేరు అధ్యక్ష. నేనేం చేశాను, మీరు చేసిన తప్పులు ఎత్తి చూపడం నాకు, నేను చేసిన తప్ప, నేను అసెంబ్లీలో మాట్లాడటం తప్ప. రైట్, కూర్చోండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా తప్పు మాట్లాడారు, చాలా తప్పు మాట్లాడారు, చాలా తప్పు మాట్లాడారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా తప్పు మాట్లాడారు. ఆవిడ కూడా అసలు ఎస్టీ కాదు అధ్యక్ష, ఎస్టీ కాకుండా ఎస్టీ సర్టిఫికేట్ మీద ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నా గురించి మాట్లాడుతుంది. నేనేమనాలి అధ్యక్ష, నేనేమనాలి అధ్యక్ష, నేనేమనాలి అధ్యక్ష, విమర్శలు చేశానా? నా మీద కేసు ఉంటే పెట్టుకోండి, నా మీద మొన్న కూడా కేసు పెట్టారు అధ్యక్ష. ఏంటి వెంకటేష్ నాని, అధ్యక్ష అధ్యక్ష నన్ను ఒక నిమిషం అధ్యక్ష మంత్రి ఇక్కడ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష నన్ను ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో చేస్తామని చెప్పాడు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు. ఆయన్ని ఏమైనా వెటనరీ హాస్పిటల్లో చేరితే మంచిగా అధ్యక్ష. ఎందుకంటే ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ నాయకుడు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు పేరు మీద ముఖ్యమంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఒక మాంత్రిక వైకల్య కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పి మా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తే విన్నాను అధ్యక్ష. అది అమరావతిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి పెట్టి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటి పేషెంట్ గా ఆయనతో పాటు కొంతమంది పిచ్చెక్కి ఇక్కడ తిరుగుతున్నారు అధ్యక్ష. మార్షల్ని కొడతా, ఆలోచన కొడతా, వాళ్ళందరినీ కూడా దాంట్లో చేస్తామని కోరుతున్నాను అధ్యక్ష. రైట్, కూర్చోండి. స్టాప్, అక్కడక్కడ ఆరోవేలు కాడ ఉంటుంది, దాని గురించి ఈ సభలో ఎంతసేపు డిస్కషన్ చేయాలో లేదా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష పెద్దల సభలో ఏం చేయాలి అధ్యక్ష? ఇక్కడి నుంచి బిల్లు వెళ్తే అక్కడ ఎవరన్నా పెద్దలు ఉంటే దాని మీద సలహాలు సూచనలు చేసి ఇక్కడ ఉన్నటువంటి సభకి ఆ బిల్లుని ఆమోదించాలి అధ్యక్ష. ఎందుకంటే మన చేతిలో ఏమీ లేని దానికి మనం ఏం చేయలేము అధ్యక్ష. వాళ్ళకి అక్కడ ఆపేటువంటి అవకాశం లేదు, లేకపోతే వాళ్ళు ఏమైనా సపరేట్గా బిల్లు పెట్టి పాస్ చేసేటువంటి అవకాశం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాటిని మేధావులు, అంటే ఇక్కడకి చట్టసభల్లోకి రాలేనటువంటి మేధావులు, ప్రజల్లో బలం లేకుండా వాళ్ళకి కొంతమంది మేధావులు ఉంటారు అధ్యక్ష, అయితే వాళ్ళకి ప్రజల్లో బలం ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి ఆ సభల్లోకి తీసుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు చేసి
ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి ఆ సభకు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే పెద్దల సభ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక 150 కేజీలు బరువు ఉంటే ఆయన పెద్ద అనుకుంటున్నారు ఆ సభలో. పప్పు అదేవిధంగా ఇది ఎప్పటికీ జీవితంలో రాజకీయాల్లో ఉండి 3-4 సార్లు ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గానికి వెళ్తే పడేసి కింద పడేసి తమ్ముతారేమో అని చెప్పి నియోజకవర్గం వదిలేసి పారిపోయి పార్టీ పెట్టినటువంటి ఫ్లైట్ టికెట్లో తిరుగుతారు అధ్యక్ష వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మొత్తం అంతా పార్టీనే భరించాలి వాళ్ళని. అటువంటి వాళ్ళు రాజ్యసభకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మండలికి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ కూర్చొని మా అందరికీ సవాలు ఇస్తూ ఉంటాడు అధ్యక్ష. ఆయన సూటు బూటు పైన ఒక జట్కును మళ్ళీ ఎవరన్నా పనికి మన్నాడు అనుకుంటాడని చెప్పి ఆ గెటప్ చేశాడు. అంటే ఆయన స్పీకర్గా చేశాడు కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాడు అధ్యక్ష. ఆయన చెప్తాడు అధ్యక్ష తప్పు జరిగింది, తప్పు జరిగింది. ఏమి తప్పు జరిగిందంటే నేను రూల్ ప్రకారం తీసుకోలేదు. అదేవిధంగా నేను పొరపాటు చేశాను కాబట్టి మాకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని నేను ఇంకో తప్పు చేస్తున్నానని చెప్పి అసలు నాకైతే నిన్న సీటు బెల్టులు పెట్టుకుంటే బాగా తీటుకోవడం అనిపించిన అధ్యక్ష. మా గిర్రమ్మ తిరిగింది ఒకసారి. ఎందుకంటే ఒకసారి తప్పు చేశానని చెబుతున్నాడు. అశోక్ బాబు గారు వచ్చిన కాగితాలు ఇచ్చాడండి అధ్యక్ష. అశోక్ బాబు గారు మీరు కావాలంటే వీడియో చూడండి అధ్యక్ష. నేను మొన్న పొద్దున సభలోనే ఉన్నా. ఆయన 71 ఆమోదించానని చెప్పి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ్యుడు రాయణ ప్రసాద్ మాట్లాడేటప్పుడు మాకు తీసుకొచ్చి 2 కాగితాలు ఇచ్చాడని చెబుతున్నాడు అధ్యక్ష. అశోక్ బాబు వెనకాల కూర్చున్నాడు అధ్యక్ష. ఎందుకంటే నేను అతను మాట్లాడుతున్నాం మధ్య మధ్యలో. అసలు అశోక్ బాబు వెళ్ళలేదు, కాగితాలు ఇవ్వలేదు అధ్యక్ష. కావాలంటే మీరు వీడియో కెమెరాలు వీడియోలు అక్కడ ఉన్నాయి కాబట్టి కెమెరాలు మీరు రికార్డు పరిశీలించినా కూడా తెలుస్తుంది అధ్యక్ష. అశోక్ బాబు అనేవాడు స్పీకర్ దగ్గరికి మన పొద్దున వెళ్ళలేదు అధ్యక్ష. ఒక పచ్చి అబద్ధం చెప్పాడు అధ్యక్ష. అక్కడి నుంచి చెప్పి నాదే పొరపాటు, తప్పు జరిగింది కాబట్టి నేను ఆ తప్పు సరిదిద్దుకుంటాను, ఇంకో తప్పు చేస్తున్నాను అని చెప్పి సాయంత్రం ఇక అంత పచ్చిగా మాట్లాడితే ఆయన ఏమన్నా అధ్యక్ష ఏమన్నా అన్నామంటే ఆయన నమాజ్ చేసుకుంటాడు 5 సార్లు. పెద్ద ఆయన వయసులో నవాబ్ గారు మాకు దాదాపు 37 సంవత్సరాల నుంచి తెలుసు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆయన పొద్దున్నే 9 ఇంటికి వచ్చి కూర్చుంటాడు అధ్యక్ష. వాటి 10 ఇంటిదాకా ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ చాలా సిన్సియర్ కార్యకర్త అధ్యక్ష. ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది. 1983 నుంచి కూడా ఆయన పార్టీ ఆఫీస్లోనే రోజుకి 12 గంటలు పెట్టినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఆయన నేను ఇల్లు అడిగినప్పుడు నేను తప్పు చేయను, రూల్ ఎలా ఉంటే అలాగే చేస్తానని చెప్పాడు అధ్యక్ష. అయితే ఆయన అంతకేం కూడా ఏం లేదు అధ్యక్ష. మన 40 ఇయర్స్ ఎమ్మెస్టీ ఉంది కదా అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మాత్రం ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం, 8 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చూసా చేశా, నేను అవి చేశా ఇది చేశా అంటాడు. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అటువంటి వ్యక్తి జగన్ గారి దెబ్బకి గ్యాలరీ ఎక్కాడు అధ్యక్ష. జగన్ గారి దెబ్బ గ్యాలరీ ఎక్కుతున్నాడు అధ్యక్ష. చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి గ్యాలరీ ఎక్కాడు అధ్యక్ష. కాబట్టి ధన్యవాదాలు. అటువంటి నీటిని నా గ్యాలరీ ఎక్కించినందుకు దయచేసి ఈసారి కూడా ఇక్కడ గ్యాలరీ, నెక్స్ట్ టైం ఇక్కడ గ్యాలరీ ఎక్కిస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం. ఇక ఆయన కొడుకు ఎవరు అధ్యక్ష? లోకేష్. మా అందరికీ చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టాడని చెబుతారు. లోకేష్కి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు అధ్యక్ష? అవునా రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన పొప్పునాయుడికి రాజకీయ భిక్ష పెట్టాడు అధ్యక్ష. లేదా జగన్మోహన్ ఎప్పుడు కావాలి అధ్యక్ష? మంత్రులు చట్టసభల్లోకి ఎప్పుడు కావాలి అధ్యక్ష? అధ్యక్ష ఎన్టీ రామారావు ఇటువంటి ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇటువంటి ఆడంబం ఉండి ఆయన కూడా ఇట్టాకి అడ్డం పడ్డారు అధ్యక్ష. ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుని పీకొకలు పారేశారు అధ్యక్ష. మొత్తం తీసేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అందరూ అడుగుతున్నారు, సరే మనం కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాం, ఎవరన్నా పెద్ద వాళ్ళని మంచి వాళ్ళని తీసుకుంటే 10 మందిని సలహా చెప్తారు ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచించి ఆయన సబ్ పెట్టాడు అధ్యక్ష.
పెడితే మళ్ళీ ఆయన తరం అయిపోయింది ఆ చర్చ, కాంగ్రెస్ తరం అయిపోయింది. ఇక మళ్ళీ వచ్చాడు, మొత్తం ఫిలప్ చేశాడు అధ్యక్ష దాన్ని. మళ్ళీ సేమ్ 43 బ్యాచ్ పనికి మారిన వాళ్ళందరినీ దాంట్లో పెట్టేశారు అధ్యక్ష. ఆ సభ లేకపోతే నారా లోకేష్ అనేవాడు ఎప్పుడన్నా ఎమ్మెల్సీ అవుతాడు అధ్యక్ష? ఈ మోడ ఎమ్మెల్సీ అవ్వకపోతే మంత్రి ఈ సభలు ఈ సభ ఆ సభలు తిరిగి అధ్యక్ష. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేధావి, చంద్రబాబు నాయుడు అది ఇది అని చెబుతారు. చంద్రబాబు నాయుడు పొప్పు నాయుడిని ఏమి చేయలేడు అధ్యక్ష. ఇప్పటికి పొప్పు నాయుడిని మంత్రిని చేసి చట్టసభల్లోకి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, రాజశేఖర రెడ్డి గారు పెట్టింది ఈ సభలకి. అక్కడ ఎవరన్నా మనకి మేధావులు ఉంటే ఆ సభలో కూర్చోబెడితే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తారు, మన ప్రభుత్వాన్ని బాగా నడపొచ్చని చెప్పి పెడితే. ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి ప్రభుత్వానికి ఈ చంద్రబాబు లాంటి చెత్త వ్యక్తులంతా కూడా దాంట్లోకి వెళ్ళారు అధ్యక్ష. రాజకీయ నిరుద్యోగులు, రౌడీలు, గోండాలు, సాంతం మేధావులు అంటే కనీసం ఇప్పుడు ఈ సభ అధ్యక్ష నేను చదువుకోవాలా, ఇక్కడికి వచ్చాను కదా ప్రజల్లో బలం ఉందని దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు వెళ్తే ఇంకా ఏంటి అధ్యక్ష మేధావి? వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అధ్యక్ష పసుపు షర్ట్ వేసుకుని తెల్ల ప్యాంట్ వేసుకుని పసుపు చెప్పులు వేసుకుని బుడబొక్కలు ఏంటి అధ్యక్ష పార్టీ ఆ సభలోకి వచ్చేవాడు అదే అలాగే చేస్తారు అధ్యక్ష. కాబట్టి ఆ సభను ఉంచాలా లేకపోతే తీసివేయాలా అన్నదే మనం ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పర్సనల్ గాను లేకపోతే నాకు మీకు సభలో ఉన్న పర్సనల్ గా ఇబ్బందులు సృష్టిస్తే పర్వాలేదు అధ్యక్ష.